బామర ఈశ్వర్ సింగ్ బిఎస్ అసోసియేషన్ మెంటల్ చైర్మన్ ఆధ్వర్యంలో నంది అవార్డు గ్రహీత అడ్వకేట్ పురం కుమార్ కి సన్మాన సభ ఏర్పాటు చేశారు. పెద్దలందరికీ కూడా నా సైదులన్న అలాగే అందరికీ కూడా మేడం గారికి కూడా నా మిత్రుడు కోచ్ రవీంద్ర గౌడ్ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగినందుకు ఒక మిర్యాల కూడా మన మిర్యాల గడ్డవాసిగా నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి విజయాలు రాను ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి కుమార్ గారు. అలాగనే ఎంతోమంది పేద ప్రజల కోసం పోరాడే ఒకే ఒకటి అదే లాయర్. ఆ లాయర్ని ఎంచుకున్నందుకు అందుకే ఆ రూట్లో నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఆ కృప ఇచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషం. ఇంకా ముందు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఇంకా ఎన్నో అవార్డులు కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు వేదికను అలంకరించినటువంటి అలాగే కేఎల్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శకుంతలరెడ్డి గారికి శ్రీ బామరు విశ్వ సింగ్ గారికి శ్రీ బామర్ దుర్గా సింగ్ గారికి రామరావు గారికి ప్రవీణమైన సరుల్ గారికి రావిరాల అంజయ్ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు నేను ఈ నంది అవార్డుని ఈ ఘన సన్మానంగా మీ అందరి ముందు నేను తీసుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. ఈ నంది అవార్డు నేను ఈ అవార్డుని దళిత నేత రాజ్యాంగ నిర్మాత భీమరావు రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంకితం ఇస్తున్నాను. నేను ఈరోజు ఈ స్థాయిలో మీ అందరి ముందు ఒక ఉన్నత స్థాయిలో ఇక్కడ నేను అతిరథ మహారథుల మధ్యలో కూర్చున్నానంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. నాకు వారు చదువుకునే రోజుల్లో కరెంటు లేదు, కనీస వసతులు లేవు, అక్కడ చదువు కోసం వెళ్ళినప్పుడు కిటికీ బయట నుంచి స్కూల్లో విద్యాబోధన చదువుకొని ఈరోజు ప్రపంచానికి ఒక జ్ఞానిగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిదాయంగా ఏర్పడి మనకి రాజ్యాంగాన్ని రచించి మన హక్కుల మీద మనకు పోరాటాన్ని కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఎంతో స్ఫూర్తి.